different movies tho mana andarni aakattukuntunna action hero Vishal tana latest mass entertainer Raidu movie tho mana munduku vastunaru. So let's have a special chit chat. Hi Vishal garu, ela unnaru? Fine, super ga unnaru ani cheppali nijanga. Because I've seen your teaser. Yeah. 30 seconds aina super teaser actually ga. So aa teaser chustuntene ardham ayipindi Vishal garu again like complete oka mass movie tho complete a package tho raabothunnaru. Kaakapothe meer ippudu varaku chesina cinemalu kanna ee cinemalo meer extreme mass ga kanipistunnaru. So what about that? Raidu cinema vachi naaku nijanga cheppalante మూడు సినిమాలు పందెంకోడి, పందెంకోడి కూడా టౌన్ లాంటి ఒక సబ్జెక్ట్, నాట్ ఎక్స్ట్రీమ్ విలేజ్. ఆ తర్వాత వాడు వీడు ఎక్స్ట్రీమ్ విలేజ్ ఉంది. ఆ తర్వాత ఈ సినిమా రాయుడు సినిమా, ఇట్స్ అ ప్రాపర్ రూరల్, అంటే రాయుడు వచ్చి అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన బ్యాక్డ్రాప్లు. అండ్ ఆ స్లాంగ్ అని అది మీరు చెప్పినట్టు కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ వచ్చి నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను కంప్లీట్. అది డైరెక్టర్ ముత్తయ్యకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, బికాజ్ ఇంతకుముందు ఆయన చేసిన రెండు సినిమాలు, ఇంతకుముందు చేసిన సినిమా కార్తీ నటించాడు. సో ఇట్స్ నైస్, నాకు ఒక బ్రేక్, లైక్ వాజ్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. సో కంప్లీట్ విలేజ్లో ఆ స్టైల్లో ఒక సినిమా చేసేది నాకు నచ్చింది. నాకు ఐ రియలీ లైక్ మై అపియరెన్స్ ఈ సినిమా, బాడీ లాంగ్వేజ్, ఆ మాట్లాడే స్లాంగ్ కానీ కొత్త ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు మేము ఒక అగైన్ లైక్ మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆ క్యారెక్టరైజేషన్ మళ్ళీ మేము చూడబోతున్నాం అతి త్వరలో. సో తప్పకుండా ఎలా ఉండబోతుందండి క్యారెక్టర్? ఎలా క్యారెక్టర్ వచ్చి ఒక లోడ్ మ్యాన్ అండి, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఒక లోడ్ మ్యాన్ క్యారెక్టర్. ఇది వచ్చి అలాగే తమిళ్లో మరుదు అనే టైటిల్, ఆ మదురై డిస్ట్రిక్ట్లో రాజపాలెం అనే ఒక ఊరుంది, ఆ ఊర్లో లోడ్ మ్యాన్ క్యారెక్టర్. సో ఈక్వల్గా వెన్ వి డబ్బింగ్ ద ఫిల్మ్ ఆల్సో ఆ బ్యాక్డ్రాప్ కానీ లైక్ ద టోటల్ అన్ని విషయాలు వచ్చి మిస్ అవ్వలేదు తెలుగు కూడా. మరి రాయుడు సినిమా వచ్చి ఇట్స్ గోయింగ్ టు బి ఏం చెప్పేది, ఇట్స్ లైక్ దే విల్ వాచ్ న్యూ విషయాలు. ఇంతకుముందు నేను ఎక్కడ అలాంటి ఒక బాడీ లాంగ్వేజ్ కానీ అలాంటి ప్రతి సినిమాకి ఒక 10% తగ్గుతుంది, ఒక 15-20% అయినా తగ్గుతుంది, ఎక్కడో మిస్ అవుతుంది. బట్ ఈ సినిమాలో 100% ఆ క్యారెక్టర్ తగ్గినట్టు ఆ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, గెటప్, కంప్లీట్ 100% కంప్లీట్గా మేము చూడబోతున్నాం. సో మీరు అన్నట్టు అపియరెన్స్ లైక్ అపియరెన్స్ వైజ్ మీ లుక్స్ వైజ్ అయితే సూపర్ అండి. సో మరి మీరు తీసుకున్న హోంవర్క్ నాకు, నేను జస్ట్ సరెండర్ టు ద డైరెక్టర్. డైరెక్టర్ వచ్చి ఆ ఊరు సంబంధించిన లైక్ ఈజ్ ఫ్రమ్ ద విలేజ్. సో ఒక విషయం స్క్రీన్ ప్లేలో రాబోయే ఒక విషయం కూడా ఆయన రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, అంటే అన్నమ్మకి లైక్ గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ మదర్ సెంటిమెంట్ సంబంధించిన సినిమా. సో నాకు ఐ డిసైడెడ్ ఓకే సిటీలో మన మన కాలేజ్ కానీ స్కూల్ కానీ అన్ని సిటీలో చదివాము, మనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. సో అది మర్చిపోయి టోటల్గా విలేజ్ క్యారెక్టర్గా మారాలంటే ఒక ఇట్స్ నైస్ థింగ్, ఛాలెంజ్ ఫర్ ద ఆర్టిస్ట్. నేను ఐ సరెండర్ టు, నేను ఏం కావాలో చేస్తాను. సకం సినిమా వచ్చి ట్రౌజర్ తెలిసినట్టు మళ్ళీ కట్టుకుని బనియన్ను, అప్పుడు ఎప్పుడు మాసిపోయిన గుడ్లు అండ్ సిమెంట్ స్టెయిన్స్ ఫుల్గా ఉంటుంది ఫేస్లో. షూటింగ్ చేసినప్పుడే చాలామంది వాళ్ళు నిజమైన లోడ్మెన్తో మేము సీన్ తీసినప్పుడు విశాల్ అనేవాడు కనిపించలేదు, లోడ్మెన్లో ఇంకొకడు అలా సరిపోయింది. సో ఐ ఫెల్ట్ దిస్ ఫిల్మ్ నీడెడ్ దట్. నాకు ఐ వాంట్ టు డూ సంథింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. సో అది చేసినప్పుడు ఐ రియలీ ఫీల్ కంఫర్టబుల్ అండ్ దాని తగినట్టు సీన్స్ ఉండింది కాబట్టి ఐ రియలీ ఎంజాయ్ ద యాక్షన్ పార్ట్ ఆఫ్ ద ఒక రా యాక్షన్. మామూలుగా కొరియోగ్రఫీ వచ్చి ఒక్కొక్క సినిమాకి వేరు వేరేలా ఉంటుంది, బట్ ఈ సినిమాలో ఒక మ్యాన్లీనెస్కి మంచి చోటు ఉంది. సీరియస్లీ అందరికీ తెలిసిన విషయం, అంటే మీరు చెప్పిన ఒక్క మాటలో అర్థమైపోయింది. మీరు చేసిన హోంవర్క్ ఏంటి అంటే లోడ్ మ్యాన్స్ అంటే ఒరిజినల్ పర్సన్స్ పెట్టినప్పుడు విషయాలు కనిపించింది, అదొక్కటి చాలా నాకు నచ్చింది. అది ఎందుకంటే అస్టన్ టైటిల్నే కొన్నిసార్లు షార్ట్ పెట్టే ముందు కొంచెం తప్పకుండి షార్ట్ తీయాలంటే లేదు బాబు నేనే హీరో సినిమాకి అని చెప్పేవాడిని, అలా ఉండేది. ఎందుకంటే తలకి కట్టుకుని ఆ గెడ్డం టోటల్ టాటూలు ఉంటాయి, ఇక్కడ వచ్చి రెండు పులిలు, ఇక్కడ రెండు సింహాలు, అన్నమ్మ క్యారెక్టర్ పేరు ఉంటుంది. నేను ఐ కుడ్ రిలేట్ టు దట్ విలేజ్ క్యారెక్టర్. నాకు ఆయన బ్లైండ్గా ఆ డైరెక్టర్ ఏం చెప్పాడో నేను చేసాను. ఫస్ట్ టైం ఇలా మీకు స్టోరీ వినిపించాను, లైక్ హౌ యు ఫెల్ట్? నాకు ఆల్వేస్ ఐ ఫీల్ వన్ థింగ్ అండి, నేను ఎక్కడ బయటకు వెళ్ళినా
మీ సినిమా పందెం కోడి ఇచ్చారు సూపర్ అండి అంటారు. 10 సంవత్సరాలు అయింది, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చింది, బట్ ప్రతిసారి అంటే వీధి వీధికి వెళ్ళినా సరే, ఎక్కడన్నా షూటింగ్కి ఇంటీరియర్ విలేజ్కి వెళ్ళినా సరే, సిటీకి వెళ్ళినా సరే, అందరూ అది గుర్తింపుగా ఉండిపోయింది. సో ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు బ్రింగ్ సంథింగ్, ఎమోషన్ కంటెంట్ ఎక్కువ అండి ఈ సినిమాలో. సో ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు యునో కనెక్ట్ ద ఆడియన్స్ టు దట్ ఫిల్మ్ పందెం కోడి. నాకే ఒక కాన్షియస్ డెసిషన్, ఆ కథ విన్నప్పుడు నాకు నచ్చిన విషయం వచ్చి సెకండ్ హాఫ్లో ఎప్పుడో నటుడికి వచ్చి డాన్స్ ఫైట్ ఉంటుంది, అది మామూలే, ఒక అమ్మాయి ఉంటుంది రొమాన్స్ చేయడం మామూలే. బట్ సెకండ్ హాఫ్లో ఒక పోర్షన్ ఉంది, ఒక సెంటిమెంటల్ వాల్యూ ఉన్న పోర్షన్, ఎమోషనల్ రిలేషన్షిప్, అది వచ్చి ఐ రియలీ లైక్డ్. నేను ఇంతకుముందు చేసిందంటే కొంచెం లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్, సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఎక్కువ మాట్లాడుకోవాలి కమ్స్ ఆన్ స్క్రీన్. బెస్ట్ థింగ్ లైక్ ది మోస్ట్ ఇన్ ముత్తయ్య గారు అంటే ఏం చెప్తారు? ఇట్స్ ఆనెస్టీ. ముత్తయ్య వచ్చి ఇది మూడో సినిమా, కానీ ఇది ఫస్ట్ సినిమాలాగా తలుచుకుంటాడు. రెండు సూపర్ హిట్లు అంటే రెండు సూపర్ హిట్లు ఇచ్చిన డైరెక్టర్. మామూలుగా కొంచెం థర్డ్ ఫిల్మ్లో లే మన రెండు సూపర్ హిట్లు ఇచ్చాం కదా చూసుకుందాం అలా ఉంటారు, అస్సలు లేదు. 9 to 6 పొద్దున లేచి సాయంత్రం ప్యాకప్ చెప్పిన వరకు ఆయన మొత్తం అటెన్షన్ వచ్చి ఆ సినిమా మీద, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, ఆ సినిమా క్యారెక్టర్. నేను ఈ సినిమాలో నేను చేసే బాడీ లాంగ్వేజ్ మొత్తం ముత్తయ్య, నేను అలా చూస్తూ ఉంటాను. ఆయన వచ్చి ఒకసారి నాకు ఈ డైలాగ్ మీరు చెప్పండి మీరు, ఆయన చెప్పే స్లాంగ్ అలాగే నేను ఇన్కార్పొరేట్ చేశాను. సో ఈజ్ వెరీ ఆనెస్ట్, నాకు నచ్చింది అదే. ఐఎమ్ కమింగ్ టు ది హీరోయిన్ శ్రీదివ్య. చూస్తే నన్ను చూస్తే షీఈస్ లైక్ చాలా సాఫ్ట్ సెలెక్టెడ్ మూవీ, సెటిల్డ్ అమ్మాయి అండ్ కంప్లీట్గా ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు ఎక్స్ట్రీమ్ మాస్ మూవీ. సో ఈ కాంబినేషన్ అన్నది ఎలా జరిగింది, దాన్ని సెలెక్ట్ చేయడం ఎందుకు జరిగింది? వాంటెడ్ అ ప్రాపర్ విలేజ్ గర్ల్ అండ్ ప్రాపర్ విలేజ్ గర్ల్ అన్నప్పుడు ఆ హాఫ్ శారీ కట్టుకుని లైక్ ఆ విలేజ్లో ఉన్న అమ్మాయిగా ఉండాలంటే కొంతమందికే అది సూట్ అవుతుంది. వి కాంట్ గో అవుట్ ఆఫ్ ద సడన్గా ఒక ఫోక్ సాంగ్ సడన్గా గ్లామర్ కాస్ట్యూమ్ చేసేది అలా కుదరదు. ఈ సినిమా 1 మీటర్లో స్టార్ట్ అయిందంటే ఆఖరి వరకు 1 మీటర్లో ఉంటుంది. సో శ్రీదివి కరెక్ట్గా పండింది ఆ క్యారెక్టర్కి. అండ్ డైరెక్టర్ వచ్చి ఫస్ట్ టైం ఎప్పుడు ఫ్రెష్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నేను ఐ బిలీవ్ ఇన్ దట్. సో శ్రీదివ్య వాజ్ లైక్ ద పర్ఫెక్ట్ యాప్ట్ ఫర్ దట్ రోల్ త్రూ అవుట్ ద ఫిల్మ్, అంతే ఇన్నోసెన్స్ అన్ని కలిపి. సో ఈ సినిమాలో కూడా తన్ని అలానే ఇన్నోసెంట్గా సెటిల్డ్గా చూడబోతున్నావా లేదా కొంచెం ఏదైనా? ఒక సాంగ్ ఉంది లైక్ ఆఫ్కోర్స్ కమర్షియల్ సినిమాలో డెఫినెట్గా ఒక ఫోక్ సాంగ్ ఉండాలి, బట్ అది కూడా ఎక్కువ గ్లామరస్గా కాకుండా ఆ మీటర్లో ఉన్నట్టు. బట్ అది ఏం కావాలో ఆమె చాలా అందంగా టచ్ చేసింది. కమింగ్ టు విశాల్ గారు అనగానే యాక్షన్ ఎపిసోడ్స్ అనేవి లైక్ సూపర్గా ఉంటాయి. అండ్ ఇందులో అనిల్ నరసింహ గారు లైక్ ప్రీవియస్గా మెచ్చి శ్రీమంతుడు అని మూవీస్కి ఇచ్చినట్టు మీ మూవీకి యాక్షన్ ఎపిసోడ్స్ అంటేనే సంథింగ్ స్పెషల్ ఉంటుందండి మీ ప్రతి సినిమాలో. అంటే రెగ్యులర్ సినిమా లాగా యాక్షన్స్ ఉన్నాయంటారు, సంథింగ్ స్పెషల్ ఉంటుంది. సో మరి ఈ సినిమాలో ఆయన క్రియేట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ అంటే అనిల్ నరసింహ, నేను యాక్చువల్గా ఆయనకే థ్యాంక్స్ చెప్పాలి. ఇప్పుడు ఇవాళ మీరు టీజర్ చూసి చాలా బాగుందని చెప్పినప్పుడు నాకు కాదు ఆయనకే వెళ్ళాలి ఆ కాంప్లిమెంట్. అంత కేర్ తీసుకుంటాడు అంటే హీ లవ్స్ ఎనీవన్ హూ గివ్స్ దర్ బెస్ట్ ఫర్ యాక్షన్, గివ్ అండ్ టేక్ లాంటిది. ఆయన నాకు ఒక నచ్చిన విషయం అనిల్ నరసింహ దగ్గర ఏమంటే, సార్ ఇది నాకు వద్దు, నేను ఇలాగే నేను ఇంతకుముందు చేసిన సినిమాలో ఫైట్ చేశాను, నాకు వద్దు సార్, నాకు నచ్చలేదు అని చెప్తే అవునా ఓకే అండి మార్చుకుందాం అని చెప్తారు. అది వచ్చి ఒక బ్లెస్సింగ్ లాగా ఒక యాక్టర్కి, అంటే మనకు కూడా తెలుసునే కాదు ఒక అభిప్రాయం ఒక సజెషన్ చెప్పినప్పుడు ఆయన తీసుకుని అది వచ్చి కరెక్ట్గా హ్యాండిల్ చేశారు. నాకు భయం ఏమంటే ప్రతి సినిమాలో యాక్షన్ సినిమా అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు నాకు నేను ఆ లీడ్ ఏంటండి అని అడుగుతాను, ఎందుకోసం కొడుతున్నాను అని అడుగుతాను. ఊరికే కొట్టడం అనేది బోర్ కొడుతుంది, ఎందుకు కొడుతున్నాను అని చెప్పినప్పుడు ఎప్పుడు ఇంటర్వల్ బ్లాక్లో కానీ క్లైమాక్స్లో కానీ ఒక లీడ్ ఉంటుంది, హీరో అనే క్యారెక్టర్ ఒక మాస్ సినిమాలో ఏదో విధంగా ఒక విషయంలో ఇరిగిపోతాడు, దాంట్లో నుంచి ఎలా బయటకు వస్తాడనే నాకు ఈ సినిమాలో లీడ్గా బాగా పడింది. సో నాకు సగం వచ్చి ప్రశాంతంగా ఉండింది షూటింగ్ వెళ్ళినప్పుడు. అండ్ ఆటోమేటిక్లీ అనిల్ నరసింహ వచ్చి ఆయన కొరియోగ్రఫీ గురించి చెప్పక్కర్లేదు, డైరెక్టర్ చెప్పిన ఒకే విషయం నాకు ఈ సినిమాలో హీరో రోప్ అనేది ఉండకూడదు, హీరో వచ్చి అలా పరిగెత్తు 10 మందిని కొట్టి లైక్ ఫ్లై ఇన్ ది ఎయిర్ అలాంటి ఫ్యాంటసీ ఉండకూడదు. ఒక
ఘాటు మనిషి ఒక కొడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి అది కరెక్ట్గా తీసుకొని ఆయన ఇంట్రో బ్లాక్ కానీ క్లైమాక్స్ నాకు నచ్చింది. నాకు పందెం కోడి తర్వాత నాకు క్లైమాక్స్ వచ్చి ఈ సినిమాలో ఎక్కువ నచ్చి చేశాను. కరెక్ట్ ఒక నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఎలా ఉంటుంది పులి ఎలా వేట అలా ఉంటుంది. ఐ లైక్ దట్. నాకు ఇది డబ్బింగ్ చేసినప్పుడు కూడా లైక్ ఐ ఫెల్ట్ దట్ ద కాంబినేషన్ వర్క్ రియల్లీ వెల్. సో సో మూవీలో ది బెస్ట్ హైలైట్ అంటే క్లైమాక్స్ అని చెప్తారు, ఇంకేమైనా ఉన్నాయా హైలైట్స్? క్లైమాక్స్ వచ్చి అన్నమ్మ క్యారెక్టర్ చేసిన ఆమె లీలా అని మలయాళం యాక్ట్రెస్ అండి. చాలా కష్టపడింది యాక్చువల్లీ బికాస్ షీ డజంట్ నో ద లాంగ్వేజ్ అండ్ వితౌట్ నోయింగ్ ద లాంగ్వేజ్ టు స్పీక్ ద స్లాంగ్ అనేది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. యాక్చువల్లీ షుడ్ థ్యాంక్ ద డైరెక్టర్. ఫస్ట్ నిజంగా చెప్పాలంటే 2 రోజులు భయపడాను. అసలు ఆమె మాట్లాడేది మలయాళంలో మాట్లాడతారు, మాట్లాడేటప్పుడు నాకు నేను ఎక్కడ క్యూ తీసుకుని ఎక్కడ మాట్లాడ నాకు తెలియకుండా ఉండింది. సో దెన్ దే ట్రైన్డ్ హర్ టు ద లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్. షీఈస్ ద ప్రిన్సిపల్ యాక్చువల్లీ. ఆమె హీరోయిన్ సినిమాకి అన్నమ్మ క్యారెక్టర్ మోర్ దెన్ ద హీరోయిన్. షీఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ద హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బీ దట్ క్యారెక్టర్. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అంటే ది హైలైటెడ్ క్యారెక్టర్స్? సూరి వచ్చి నా ఫ్రెండ్ క్యారెక్టర్గా వస్తాడు త్రూ అవుట్. కమీడియన్గా కాకుండా ఒక మంచి పాత్రలో ఈ సినిమాలో పండింది. అండ్ విలన్ సైడ్లో వచ్చి సురేష్ అని కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్కే సురేష్ ఈజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాంటెడ్ అంటే రాక్షసుడిలాగా ఉంటాడు సినిమాలో. మిగతాది శ్రీదేవి వాజ్ దేర్ అండ్ రాధారవి గారు ఒక ముఖ్యమైన పాత్రలో యాక్ట్ చేశారు. అండ్ మోస్ట్లీ యా ప్రిన్సిపల్ క్యారెక్టర్స్ వీళ్ళు. అండ్ మెయిన్ లైక్ కంప్లీట్గా అంటే ఇంకో మెయిన్ ఎలిమెంట్ ఒక సినిమాకి అంటే డిఓపి లైక్ వేల్రాజ్ గారు. నేను ఇంతకుముందు ఐ వర్క్ విత్ వన్ ఫిల్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ షుడ్ సే దట్ ఆయనకి వచ్చి ఈజ్ గాట్ అ వెరీ వెరీ గుడ్ నేమ్ వెన్ ఇట్ కమ్స్ టు రూరల్ ఫిల్మ్స్. ఆ విలేజ్ వచ్చి చాలా అందంగా చూపిస్తాడు. ఆ బ్యాక్డ్రాప్ ఆ సాంగ్స్ కానీ ఎప్పుడు సినిమా ఆ స్క్రిప్ట్ నుంచి బయటకు రాడు, ఏం కావాలో అది కరెక్ట్గా చేస్తాడు. ఇట్స్ నైస్. నేను ఎస్పెషలీ సాంగ్స్ ద వే హీస్ షార్ట్ ఇట్ రియలీ లైక్ ఇట్. ఇట్స్ నైస్ టు బీ వర్కింగ్ విత్ అ ఫ్రెండ్. ఫ్రెండ్ కెమెరామెన్గా ఉండేటప్పుడు సలహాలు ఈజీగా ఇవ్వచ్చు. నాకు ఇది వద్దు, నాకు ఇలా పెట్టండి, నాకు ఎలా ఉంది, వస్తుందా, బాగా వస్తుందా, నిజం చెప్పండి అని ఓపెన్గా మాట్లాడుకోవచ్చు డ్యూరింగ్ ద. ఎందుకంటే సర్దుకోవచ్చు కొన్ని విషయాల్లో, వీ కెన్ కీప్ కరెక్టింగ్. సో నాకు అతను ఒక ఫ్రెండ్గా ఒక డిఓపిగా వచ్చింది వచ్చి రియలీ లైక్ ఇట్. అండ్ కమింగ్ టు ది మ్యూజిక్, ఇమాన్ గారు ఇమాన్ ఇస్ నా సినిమాలు చాలా సినిమాలు చేశారు. ఇమాన్ ఇస్ గివెన్ లైక్ వెరీ గుడ్ మ్యూజిక్. ఎస్పెషలీ విలేజ్ సినిమాల్లో వచ్చి ఒక మెలడీ ఎప్పుడు కరెక్ట్గా పండిందంటే లైక్ ఒక ఇంకొక 10 ఇయర్స్కి పాడేట్లాగా అందుతుంది లైక్ ఒక సాంగ్. చాలా వచ్చి లైక్ ఈజ్ డన్ లైక్ హిస్ బెస్ట్. ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన చెప్పకలేదు. నేను ఇంతకుముందు జయసూర్య సినిమాలో ఆయనతో కలిసి పనిచేశాను. ఆ థీమ్ మ్యూజిక్ కానీ అన్నీ సినిమాకి ఏం కావాలో ఎస్పెషలీ యాక్షన్ సీక్వెన్స్. అండ్ కమింగ్ టు యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఐ షుడ్ సే లైక్ ఫస్ట్లీ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ లైక్ టెంపో మూవీని తమిళ్లో చేస్తున్నారు, లైక్ అది కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ముగ్గురు చేస్తున్నారు. వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్ టు దట్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు ప్రస్తుతానికి సురాజ్ గారి డైరెక్షన్లో ఐమ్ డూయింగ్ అ ఫిల్మ్. ఇట్స్ షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. తమన్నాస్ ద హీరోయిన్, ఇట్స్ అ బైలింగ్వల్ తమిళ తెలుగు. ఆ తర్వాత మిష్కిన్ గారి డైరెక్షన్లో ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్. దట్ ఈస్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అగైన్ ఒక డిఫరెంట్ డైరెక్టర్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. ఐ మీన్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్, బట్ అది ఒక ముఖ్యమైన సినిమాగా నాకు అందుతుంది నా కెరీర్లో. అదైన తర్వాత టెంపర్ రీమేక్. సూపర్. అయితే మాకు లైక్ సో మెనీ ఫెస్టివల్స్ వెయిటింగ్ ఫర్ అస్. ఇట్స్ నైస్ టు హ్యావ్ డిఫరెంట్ డైరెక్టర్స్ అండ్ న్యూ ఫిల్మ్స్. నాకు టెంపర్ నచ్చింది, ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ రీమేక్ చేయబోతుంది. ఐ డోంట్ డూ రీమేక్ జనరలీ, బట్ ఆ స్క్రిప్ట్ అంత పవర్ఫుల్గా ఉండింది కాబట్టి ఐ వాంటెడ్ టు డూ దట్ ఫస్ట్. అండ్ అలానే ఇప్పుడు రాయుడు మూవీ మనకి తెలుగులో హరి గారు లైక్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. సో అబౌట్ ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ విత్ హిమ్. ఒక హీరోకి నాట్ ఓన్లీ అ గుడ్ ప్రొడ్యూసర్, యూ నీడ్ అ గుడ్ డిస్ట్రిబ్యూటర్.
అంటే సినిమాలు తీసి మన పని అయిపోయింది, ఫస్ట్ కాపీ వచ్చింది, నెక్స్ట్ సినిమాకి వెళ్దాం అనుకోదు. ఆ సినిమా కరెక్ట్ అయిన థియేటర్లు, కరెక్ట్ అయిన మార్కెటింగ్ కానీ జరుగుతూనే వీల్ హ్యావ్ అన్ ఇండికేషన్ మనం ఎక్కడ ఉన్నాం, ఇంకా ఏం చేయాలి, ఇంకెంత చేయాలి అనేది ఒక ఇండికేషన్ ఉంటుంది. సో ఆ విధంగా హరి హ్యాస్ బిన్ విత్ మీ త్రూ అవుట్. నాకు హరి గారి సినిమాలో డిస్ట్రిబ్యూషన్ కానీ మార్కెటింగ్ చేసేది వచ్చి ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ మీ. నాకు లైక్ ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు ఒక ఓకే మన సినిమా మంచి పేర్లు పడబోతున్నాయి, రిలాక్సేషన్. సో ఆ విధంగా ఐ షుడ్ థ్యాంక్ యూ. సో వి టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, ఈ సినిమా మాత్రం కాదు ఫ్యూచర్లో కూడా. విశాల్ గారు అలానే మీరు నడిగర్ సంఘంలో లైక్ జనరల్ సెక్రటరీగా ఎలెక్ట్ అయ్యారు అండ్ రీసెంట్గా ఫండ్ రైజింగ్ ఒక గ్రాండ్ ఈవెంట్ని కూడా కండక్ట్ చేశారు. సో అబౌట్ దాట్, ఇట్స్ సో నైస్. ఐ షుడ్ థ్యాంక్ యాక్చువల్గా ఆల్ ద సెలబ్రిటీస్ హు కేమ్ ఫ్రమ్ టాలీవుడ్. అంటే ఒక మంచి విషయం కోసం అందరూ కలిసి రావాలని కోరుకున్నాం. ఒక బిల్డింగ్ కట్టాలి చాలా రోజుల నుంచి, ఆ బిల్డింగ్ కడితే చాలామందికి అంటే యాక్టర్స్, సీనియర్ ఆర్టిస్ట్కి హూఆర్ అవుట్ ఆఫ్ జాబ్, థియేటర్ ఆర్టిస్ట్కి హూఆర్ అవుట్ ఆఫ్ జాబ్, వాళ్ళందరికీ పెన్షన్ కానీ మెడికల్ ఇన్సూరెన్స్ కానీ చాలా విషయాలు చేయగలుగుతాం ఆ బిల్డింగ్ వస్తే. సో అది మేము ఇలా చేయబోతున్నాం, మీరు అందరూ వస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు వెంటనే ఇమ్మీడియట్లీ దే ఆల్ డిసైడెడ్ టు రైట్ ఫ్రమ్ రానా, వెంకీ గారు, బాలయ్యబాబు, నాగజున గారు, రాజేంద్ర ప్రసాద్ అంకుల్, ఎవ్రీ వన్, లైక్ ఐ మైట్ మిస్ అవుట్ అవర్ నేమ్స్ బట్ అందరూ వచ్చారు. నరేష్ వచ్చారు, నాని వచ్చారు, ఎవ్రీ వన్ కేమ్ ఫార్వర్డ్ అండ్ యూనో దే సపోర్టెడ్ దట్ కాజ్. ఐ షుడ్ రియలీ థ్యాంక్ దెమ్. నాకు ఆ రోజు వచ్చి ఐ ఫెల్ట్ నటుడుగా నాకు చాలా గర్వంగా ఉండింది టు బ్రింగ్ అబౌట్ ద ఎంటైర్ ఫ్రటర్నిటీ. కమల్ సార్ ఒక పక్కన ఉన్నారు, రజనీ సార్ ఒక పక్కన ఉన్నారు, తెలుగు ఆర్టిస్టులు ఉన్నారు ఒక పక్కన, కన్నడ ఆర్టిస్ట్ ఒక పక్కన, మలయాళం ఆర్టిస్ట్, అందరూ కలిసి ఉండేది మళ్ళీ ఎప్పుడు చూడగలుగుతామో తెలియదు. అవార్డ్ ఫంక్షన్లో కూడా మిస్ అవుతుంది కొన్నిసార్లు, బట్ ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో అందుకు వచ్చి ఇట్ వాజ్ అ బిగ్ సక్సెస్. మేము వి క్లియర్డ్ ఆఫ్ ద డెట్ అండ్ టుడే అసోసియేషన్ ఇస్ హ్యావింగ్ యూనో 9 crores as a fixed deposit అనేది. ఐ షుడ్ థ్యాంక్ ఈచ్ వన్. మీరు ఇనిషియేటివ్గా ఉండి ఇలా చేయడం అనేది నాది కాదండి, ఇట్స్ అ గ్రూప్ ఇనిషియేటివ్. నేను, కార్తి, అందరూ, నాజర్ సార్, ద ఎంటైర్ టీమ్, ఐ షుడ్ టెల్ దెమ్, అందరూ కలిసి ఒక మంచి విషయం చేయాలని కోరుకుని దిగారు పనిలో. అది మళ్ళీ అంత ప్రయత్నం, అంత కష్టపడి ఎప్పుడు చేస్తామో తెలియదు, బికాజ్ దట్ వాజ్ ద పీక్ ఆఫ్ సమ్మర్ అప్పుడు. ఆ రోజు 12 hours లైవ్ అనేది మామూలు విషయం, చచ్చిపోయాం నిజంగా ఆ రోజు. ఆ ఈవెంట్ టోటల్గా నడిపించి ఫినిష్ చేసేలో, బట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్, నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఈవెంట్. మాకు ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఫస్ట్ థింగ్ టాలీవుడ్ ఆర్టిస్ట్ కమ్ ఫార్వర్డ్. చెన్నై ఫ్లడ్స్ జరిగినప్పుడు ఎన్ని లారీలు వచ్చినాయని మాకే తెలియదు, ఫుడ్ సప్లైస్ కానీ ఎవ్రీథింగ్. సో ఎన్ని ఫ్యామిలీస్ దానివల్ల ఉపయోగపడారనేది దే ఆల్ నో. అన్నోన్ ఫ్యామిలీస్ అంటే మాకే తెలియదు. ఎప్పుడో మాకు రిక్వెస్ట్, ఎక్కడి నుంచో వస్తుంది రిక్వెస్ట్, నేను రానాకు పంపిస్తాను ఇలా ఉంది, అందరూ రానా పూల్ అప్ త్రూ లక్ష్మీ మంచు అండ్ ఎవ్రీ వన్ దే ఆల్ జాయిన్ టుగెదర్ ఇన్ ది సెట్. అండ్ వాళ్ళు పోయి చేరినప్పుడు ఆ సంతోషం అనేది ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. సో దే ఆర్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇనిషియేటివ్, మంచి ఇనిషియేటివ్. ఇట్స్ కంప్లీట్ టీమ్ వర్క్, ఇట్ ఇస్ 100%. కంగ్రాచులేట్ ఎవ్రీబడీ, ఎవ్రీవన్. అది ఇట్స్ అ వెరీ ఈగో ఫ్రీ అట్మాస్ఫియర్ అని చెప్తారు. అండ్ అలానే మూవీలో లైక్ సాంగ్స్, కొరియోగ్రఫీ కానీ లైక్ కంప్లీట్గా లొకేషన్స్ వైజ్ కొరియోగ్రఫీ ఎవరు చేశారు? బాబా భాస్కర్ ఒకే కొరియోగ్రఫర్ సినిమా మొత్తం, అన్ని సాంగ్స్. ఫస్ట్ ఓపెనింగ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది హీరో అంటే లోడ్ మ్యాన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఆ సాంగ్ కానీ నెక్స్ట్ వచ్చి హీరోయిన్తో రెండు, ఒక డ్యూయెట్ ఉంది, ఇంకొకటి వచ్చి మాంటాజ్ సాంగ్ అండ్ ఇంకొక సాంగ్ ఉంది. లైక్ ఇట్స్ నాట్ అ డ్యూయెట్, ఆమె ఏడ్పించేట్లాగా ఒక సాంగ్. ఇట్స్ అన్ని ఎవ్రీథింగ్ వై షార్ట్ ఎక్సెప్ట్ ఫర్ వన్ సాంగ్ వి షార్ట్ ఇన్ చెన్నై, సెట్ వేసి తీసాం. మిగతా దాన్ని ఆ విలేజ్ దగ్గర షూట్ చేసాము మొత్తం సినిమా. అంటే ఫస్ట్ డే వెళ్ళాము, 75 రోజులు కంటిన్యూస్గా ఫినిష్ చేసుకుని వచ్చేసాం. టోటల్ ప్యాచ్ వర్క్ కూడా లేదు ఎక్సెప్ట్ ఒక సాంగ్ ఉండింది. 72 డేస్ వి ఫినిష్డ్ ఇన్ కేర్. నాకు మధ్యలో నాకు ఒక జనరల్ సెక్రటరీ కాబట్టి అప్పుడప్పుడు నాకు బ్రేక్ కావచ్చు పడేది పనులు చూసుకోవడానికి అండ్ చెన్నై ఫ్లగ్స్ కోసం ఒక 2 రోజులు బ్రేక్ తీసుకుని చెన్నైకి వచ్చాను. కాకపోతే 72 డేస్ కంటిన్యూస్గా ఒకే లొకేషన్ రాజభవన్. ఆ తర్వాత 3 రోజులు వచ్చి వి షార్ట్ సాంగ్ ఇన్ చెన్నై. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద యూనిట్, ఈ సినిమా మామూలుగా 100 రోజులు అవుతుంది.
చేయడానికి మామూలుగా ఒక యాక్షన్ సినిమా ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్లో ఇంత వైడ్ ఇన్ని మంది ఆర్టిస్ట్ పెట్టుకొని ప్రీ ప్రొడక్షన్ చేసిన ముత్తయ్యకి డైరెక్టర్ గారికి అండ్ కెమెరామెన్ వేలరాజ్కి హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వెరీ నైస్. అండ్ అలానే లైక్ విశ్వ నటుడు కమల్ హాసన్ గారు ఒక కాంప్లిమెంట్ ఆర్ కమెంట్ లైక్ ఎనీథింగ్ ఇచ్చారు లైక్ నటుల్లో ఎవరు చేయండి విశాల్ చేసి చూపించారు అబౌట్ దట్. ఆయన నేను ఆ కాంప్లిమెంట్ ఇచ్చే ముందే నేను ఆయన వచ్చి ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐ లుక్ అప్ టు హిమ్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ యాజ్ అన్ యాక్టర్ నాకు నాకు మేబీ థ్యాంక్స్ టు నడిగే సంఘం ఐ గాట్ మోర్ క్లోజ్ టు అండ్ ఆయన ఇచ్చిన సపోర్ట్ వచ్చి మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడు ఆయన గురించి ఎప్పుడు ఆలోచించడం ఆయన బయటవాడి గురించి ఎప్పుడు ఆలోచిస్తారు అండ్ ఆ రోజు చెప్పినప్పుడు లైక్ ఐ డోంట్ నో బికాస్ ఆయన ప్రయత్నంలో లైకా ప్రొడక్షన్స్ అని ఆయన నెక్స్ట్ ఆయన ప్రొడ్యూసర్ వచ్చి ఇప్పుడు సుభాష్ నాయుడు అని సినిమా ఆ ప్రొడ్యూసర్ వచ్చి మాకు 1 crore డొనేషన్ ఇచ్చారు ఆ బిల్డింగ్ కోసం అది కూడా ఆయన ప్రయత్నం మా బిల్ మాది వచ్చి ఒక ఖాళీ స్థలం అది ఆ చోట్ల వచ్చి 35 lakh ఖర్చు పెట్టి ఆడియో ఫస్ట్ ఇనాగ్రేషన్ ఆఫీస్ పూజ వచ్చి అక్కడ చేయించారు. ఇది మన మన ఇల్ మన భూమి ఇది మన అంటే ఇక్కడే చేయాలి అని చెప్పి ఖర్చు పెట్టి ఆ రోజు మాకు 1 crore ఇప్పించారు. లైక్ హీ అప్రిషియేటెడ్ ద యంగ్స్టర్స్ కమింగ్ ఫార్వర్డ్ టు సేవ్ ద సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అండ్ టేకింగ్ ఇట్ ఇన్ టు అ గుడ్ ఫ్యూచర్. ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆయన చెప్పిందికి నేను ఎప్పుడు రుణపడ ఉంటాను. వెరీ నైస్. అండ్ రైడు లైక్ కంప్లీట్లీ సెన్సేషనల్ కంప్లీట్ మాస్ ప్యాకేజ్ మూవీ అండ్ వండర్ఫుల్ మూవీ అని చెప్పేయచ్చు. సో మరి అందరూ ఇంక ఈగర్లీ వెయిటింగ్. ఫైనలీ ఫ్యూ వర్డ్స్ టు యువర్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ నేను ఫ్యాన్స్ ఎప్పుడు చెప్పు ఫ్రెండ్స్ నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక నటుడుగా నాకు వచ్చి ఒక గుర్తింపు వచ్చింది ఫ్యాన్స్ ద్వారా. అంటే నాకు సడన్గా ఏలూరు నుంచి ఒక ఫోన్ వస్తుంది, సడన్గా వచ్చి సూళూరుపేట నుంచి ఫోన్ వస్తుంది, నాకు తెలియని చోట్ల నుంచి ఫోన్ వచ్చి నేను మీ ఫ్యాన్ అని చెప్పినప్పుడు నేను చెన్నైలో ఒక తమిళ యాక్టర్గా నేను తెలుసుకుంటాను. బట్ నాకు ఇది ఇలాంటి ఒక కాల్ వచ్చినప్పుడు లైక్ ఐ ఫీల్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్ టు బీ ఆనెస్ట్. చాలామంది యాక్టర్స్కి లేదు, నేను అది మైండ్లో పెట్టుకుంటే నేను ప్రతి సినిమా చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా ఈ సమాజంకి మీరు ఏదైనా మీ వీళ్ళంత వరకు మీరు కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎనీథింగ్ కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేస్తే ఇది ఒక మంచి సమాజంగా మారుతుంది. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫేస్ లవ్ యువర్ ఆల్వేస్. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రాయుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫిలిం రాయుడు తెలుగులో రిలీజ్ అవబోతుంది, చాలా ఆనందంగా ఉంది. ఆల్రెడీ లాస్ట్ వీకే అంటే లాస్ట్ వీక్